దాని గురించి వచ్చాడండి. ఇక్కడ వస్తే వచ్చే అన్ని ప్లేస్లన్నీ చూసుకున్నాడు. రిటర్న్ రావటానికి నాకు శనివారం నైట్ 9:30 ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. వాళ్ళ అమ్మ మాట్లాడి మళ్ళీ మాకు డౌట్ వచ్చి వీడియో కాల్ కూడా మాట్లాడించారండి. వాళ్ళ అమ్మ సార్ మాట్లాడిస్తే అంత బాగానుందమ్మ, నాకేం కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, నేను తెల్లారి లేసుకుని వచ్చేస్తాను, డాడీని డబ్బులు పంపించమన్నాను తెల్లారి, నేను వచ్చేస్తాను అని అన్నాడండి. వచ్చేస్తానంటే మాకు తెల్లారని ఒక అమ్మ వాళ్ళంతా మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు, అన్నీ అయిపోయినాక మా మళ్ళీ తెల్లారి 6 గంటలకి నేను పాల ప్యాకెట్ కింద ఇంటి కింద దిగుతాను. కింద దిగుతుంటే మా ఊళ్ళు బంధువులు వచ్చారండి, అర్జెంటుగా కిందకి రామని కిందకి వెళ్ళారండి. కిందకి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఊరికి ఇలాగ యాక్సిడెంట్ ఉంది, ఇమ్మీడియట్గా అందరూ బయలుదేరి రావాలి అని అన్నారండి. వెంటనే 7:20 కల్లా ట్రైన్ ఎక్కేసండి. మళ్ళీ ఈజీ ఓడలో 2:30 దిగి మళ్ళీ అమలాపురం మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి కొత్తపేట వచ్చినప్పుడు కానీ 8:30 ఉంది. 8:30 వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మేము హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి రామని అంతా మా ఊళ్ళంతా కొద్ది నుంచి అక్కడే ఉన్నారండి. వెళ్తే హాస్పిటల్కి వెళ్తే మా చెల్లెలకి వెళ్ళినప్పుడు మా చెల్లెలు పెట్టి బాక్సులో పెట్టి ఉంచారండి మా అబ్బాయిని. మా అబ్బాయిని ఉంచితే ఇంక తెల్లారి ఆదివారం కదా ఇంక పని అవ్వదు, మీకు సోమవారం పొద్దుకే వచ్చిందని పోలీసు వాళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారండి. తెల్లారి వచ్చాం. తెల్లారి వస్తే 8:09 అవుతుంది. వచ్చి అన్ని కేసు అవన్నీ చూసుకున్నారు. అవి చూసుకున్న తర్వాత అక్కడ రాసుకున్నారు. మాకు తిరుపతి నుంచి కూడా కానిస్టేబుల్ కూడా వచ్చాడండి. మా ఆయన ఫ్రెండ్ అండి, మా ఊడి ఫ్రెండ్ ఆయన కూడా వచ్చాడు. వచ్చినాక ఆయన కూడా చూశాడు, అక్కడ చూసుకుని రాసుకుని అన్నీ చేశాడు. ఆయన కూడా పొద్దున్న నాకు ఉదయం కూడా ఫోన్ చేశాడు, నువ్వు ఏం కాదు నీ కొడుకు వచ్చే అని కూడా ఆయన చెప్పాడండి. చెప్తున్నారు నువ్వు ఏం బాధపడతో నీకు ఉంటారు, నీకు చేయించి నువ్వు ఖచ్చితం మాత్రం అదే ఒప్పుకోవద్దు, అచ్చి చేశాను నీ కొడుకుని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా ఊరు కూడా అన్నారు. అంటే అప్పుడు అన్న తర్వాత నేను ఏం చేయాలి మళ్ళీ అడిగితే మామూలుగా ఇలాగా వచ్చాడు, వచ్చినా ఇలాగ జరిగిందని మేము అడిగితే మామూలుగా అన్నారని చూశాడని నేను అన్నారండి. అంటే తర్వాత మళ్ళీ డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళమండి మొన్న. మళ్ళీ వెళ్తే మాకు 3 ఫోటోలు చూపెట్టారు. 3 ఫోటోలు అయితే మొత్తం ఇలాగనే వచ్చిందండి, ఏది వెనకాల వచ్చితే ఎవరో మాట్లాడుతున్నారు. అది ఒకటి అనుమానం ఉందండి, కాల్ బెండ్ చేస్తారండి మా ఊడి. కాల్ బెండ్ చేసి మా ఊడి కాల్ అడిగి ఫ్యాన్ అని చేస్తుంది. మాకు ఇవి వేసుకుంటే కిందకే అంత ఉండదండి, మా ఊడి ఫ్యాన్ అని చేస్తుందండి. అని చేస్తే కాల్ ఇలాగ బెండ్ అవుతుంది. బెండ్ అయితే మేము అడిగితే మొన్న తెలియజేసిన అక్కడికి వచ్చారండి చేసిన కాడ చెప్తే డిఎస్ గారికి ఏఎస్ గారికి అందరికీ ఇలాగని చెప్తారు. చెప్తే మేము చార్జింగ్ మరీ చేసి పెట్టారు, మీకు ఇబ్బంది ఇవ్వడం మీకు కేసు ఇవ్వడం అని అన్నారండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చండి, మాకు అండగా ఉంటాము, మీరు ఎన్టీఆర్ మీ ఊరు మొత్తం తిరుపతి జిల్లా మొత్తం తెలంగాణ అయితే ఇక్కడైతే మొత్తం మొత్తం వేసిపోతుంది. రాత్రి కూడా మాకు ఫోన్ చేశారు తిరుపతి నుంచి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కూడా నాకు ఫోన్ వచ్చిందండి. వస్తే మీరు మాత్రం ఒప్పుకోకుండా మీరు వచ్చే జరిగింది, నీకు ఊరికైతే మాకు తిరుపతిలో గురించి అందరూ చెప్తున్నారు, తిరుపతిలో కూడా మా ఇంటిగారు కూడా అలా సావడ కురవడు కూడానే ఆడికి ఏదో మొత్తం ఎవరో ఏదో చేశారు అని ఇప్పుడు కూడా వచ్చింది నాకు మెసేజ్ మా ఊళ్ళు చేసి చెప్తే అండి. మేము ఇప్పుడు ఎంతంటే రిటర్న్ కేసు ఇచ్చుకుంటున్నాం అండి. మళ్ళీ అంటే ఇంతకుముందు మీకు ఎవరు ఏంటంటే మరి ఇంత ఇదిగా మేము ఉండి చేసుకున్న వాళ్ళు మాకు అంత ఉండదు కదా, మేము ఏ రోజు ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు అనుమానంగా మాకు ఏంటంటే ఇది మ్యాటర్. మీకు ఎవరి మీద అనుమానం అయితే ఎవరు లేరండి, మొత్తం అది అవన్నీ తేలాలండి మాకు. అంతే మా ఓడికి ఎలా జరిగింది దానికి ఇంక్వైరీ చేసుకుని చెయ్యాలండి మాకు. అంతే అండగా ఉన్నారు. మా అన్నయ్య అయితే ఆత్మహత్య అయితే చేసుకోడు. మా అన్నయ్య గురించి మా అందరికీ తెలుసు, అంత పిరుగువాడు మా అన్నయ్య కాదు. హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే చేశాడు. ఇంతవరకు ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదన్న మాట కూడా రాలేదు, ఎప్పుడు చావు గురించి కూడా ఎత్తలేదు. మా అన్నయ్యకి మా అన్నయ్య గురించి అందరికీ తెలుసు కాబట్టి తిరుపతి నుంచి అంతమంది వచ్చి మా అన్నయ్యకి అండగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చూసుకుని మీకు మేమున్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండగా ఉన్నారు. ఇప్పుడు మా అన్నయ్యకి న్యాయం కావాలి, న్యాయం జరగాలి, దాని వెనుక ఉన్న నిజాలు బయటకు రావాలి. మేము ఇప్పుడు కమ్యం ఇస్తున్నాం, కుటుంబ సాక్షి సంతకాలతో సహా మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం, రిటర్న్ కంప్లైంట్ మేము ఇస్తున్నాం కొత్తపేట డిఎస్పీ గారికి. పిల్లలు చచ్చిపోవడానికి చాలేదు, ఎక్కడో చెప్పారు, ఎవరు చెప్పారు, తెల్లాలి బయటికి రావాలండి. కేసు పెడుతున్నాను.